ఆలు బాయిల్ చేసుకున్న తర్వాత ఇట్లా దీంట్లో ఆనియన్, మిర్చి పౌడర్, సాల్ట్, పసుపు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా. ఓకే, తర్వాత బ్లెడ్స్ బ్రెడ్ తీసుకొని దానికి సాస్ సాసులో వేసుకొని ఇది పిల్లలకు చాలా ఇష్టమైన స్నాక్ ఐటమ్. ఓకే, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడు ఇది చేస్తుంటా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలు బ్రెడ్ ఇష్టం ఉండదు కొందరికి, ఇలా చేసి ఇచ్చారనుకో వాళ్ళు 2 తినేవాళ్ళు 4 తినేస్తారు. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మేమైతే మా ఇంట్లో డైలీ స్నాక్స్కి ఒక వెరైటీలా చేసుకుంటాం. దీని తర్వాత ఇది మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుని దీనిపైన ఇలా పెట్టేసుకొని దీనిపైన మనం టమాటా సాస్ ఇలా పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఉంచేసేయండి. ఉంచిన తర్వాత మళ్ళీ సెకండ్ దాన్ని కూడా ఇలానే పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి. ఆలు పిల్లలకు చాలా హెల్దీ, పిల్లల రేటు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది కూడా ఇలా పెట్టండి. తర్వాత ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెన్నం పెట్టి ఇలా కొంచెం ఆయిల్ వేసుకోండి. మీ ఇష్టం బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్, బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇలా చేసుకొని. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇది చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇలా పెట్టేసేయండి. ఇంకొకటి కూడా ఇలా పెట్టేసేయండి. ఓకే, తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోండి లైట్గా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి, చేస్తే ఇది మంచిగా వేడైపోతుంది. ఇలా ఒకసారి మళ్ళీ రిటర్న్ ఇలా చేసేసుకోండి. ఇది కూడా అలా చేసేయండి. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్, తొందరగా 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఓకే, రెడీ. మీకు వేడివేడిగా బ్రెడ్ స్నాక్స్ రెడీ. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి.